टीवी ट्रिपल नाइन न्यूज़ की स्वागत। मुनगोडु कांग्रेस अभ्यर्थी कोमटिरेड्डी राजगोपाल रेड्डी शुक्रवार नामिनेशन वेशारु। नामिनेशन वेस्तुन्न सदर्भंगा पल मंडलाल नुंडि कार्यकर्तलु पेद्द एत्तुन तरलिवच्चारु। रहदारी मोत्तं भारी जनसंदोहंतो किक्किरिसिपोयिंदि। जय कांग्रेस अन्न निनादालतो मारुमोगिपोयिंदि। चंडूरु पट्टणं जनंतो जात्रनु तलपिंचिंदि। ई कार्यक्रमंलो पल्ला वेंकटरेड्डी, सीपीआई जिल्ला कार्यदर्शि नेल्लिकंटि सत्यं, नारबोयिन रवि, एंपीपी ताडूरि वेंकटरेड्डी, विविध ग्रामाल सर्पंचुलु, कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु। कांग्रेस पार्टी अभ्यर्थि नामिनेशन वेसा कार्यक्रम की चेसा ना सोदर अभिमाल कांग्रेस पार्टी कार्यकर्ता पेर पेरना धन्यवाद। सीपीआई सोदर इंदुकंटे सत्यंगारु पल्ला वेंकटरेड्डी गारु राष्ट्र नायक मुनगोडु नियोजकवर्ग जिल्ला सीपीआई नायक कार्यकर्तलू ना अभिमानुलकु कांग्रेस पार्टी कार्यकर्ता విజయవంతమైంది। ఒక గట్టం ముగిసింది। ఇక మిగిలింది ధర్మ యుద్ధం। ఒక నలుగురికి కేసీఆర్ కుటుంబానికి 4 కోట్ల మంది ప్రజలకు జరుగుతున్న ఆత్మ గౌరవ పోరాటం ఇది। ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఆత్మ గౌరవ నినాదం తోటి ఒక ఉద్యమం నడిచింది। 60 ఏళ్ల పాటు ఎంతోమంది యువకులు ప్రాణాలు అర్పించారు। ఆనాడు పార్లమెంట్ సభ్యునిగా నేను తెలంగాణ కోసం రాష్ట్రం కావాలని కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్లమెంట్ ఉన్న గలం వినిపించి సహచర ఎంపీలతోటి కలిసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం। కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం పాలైంది। ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి నుంచి తెలంగాణ ప్రజల్ని మోసం చేసుకుంటూ పరిపాలిస్తున్నారు। తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్న మాట నుంచి మొదలు పెట్టి చెప్పుకుంటూ పోతే అబద్ధాలాడి 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబం భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ కుటుంబం దోసుకున్నంత లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు। అదే తెలంగాణ ప్రజల బతుకులు, నిరుద్యోగుల సమస్యలు, ఏ సమస్య కూడా ఈ రోజు పేదవాడికి న్యాయం జరగలేదు। ఏమైనా సంక్షేమ పథకాలతోటి 4 రూపాయలు ఇచ్చి మధ్యాన్ని ఎక్కువగా అమ్మేటోడు లేడు, సమాధానం చెప్పేటోడు లేరు, అపాయింట్మెంట్ లేదు, ప్రతిపక్ష సభ్యులకు ప్రశ్నించే గొంతు లేదు, అసెంబ్లీ లేకుండా కూడా చేసి పడిచిండు। అందుకనే మేము అందరం కలిసి ఈరోజు తెలంగాణ ప్రజలు అందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్లు దోసుకొని ఆ ప్రాజెక్టు ఇప్పుడు కూలిపోతుంది। ఈరోజు తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ అది సాధ్యం కావాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని చెప్పేసి మొత్తం 4 కోట్ల ప్రజలు కోడై కూస్తుంటే నేను పార్టీ ఆనాడు మారిన ఒక ఆశయం లక్ష్యం కోసం బీజేపీలోకి పోయినా, పోరాటం చేసిన, పదవి త్యాగం చేసిన, ప్రభుత్వం దుర్మార్గంగా ఓడించిన, నైతికంగా నేనే గెలిచిన, మళ్ళీ ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని నాకు అనిపించిందో మళ్ళీ నా సొంత గుడి కాంగ్రెస్ పార్టీకు మునుగోడు ప్రజలు తప్పక ఆశీర్వాదం అందించాలని మీకోసం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతాం। ఈరోజు ఒక అభివృద్ధి అనేది ఒక సిరిసిల్ల సిద్ధిపేటకే పరిమితమైంది, ఒక ప్రాంతానికే పరిమితమైంది। వివక్ష చూపిస్తున్నది తెలంగాణలో సమానత్వం లేదు, ఈ తెలంగాణలో ఆత్మగౌరవం లేదు। ఇటువంటి పరిస్థితుల్లో పోరుబాటు పట్టిన నాకు తెలంగాణ ప్రజల ఆలోచన మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ మునుగోడు అభ్యర్థిగా మీ కుటుంబ సభ్యుడిగా పోటీకి దిగుతున్న నన్ను మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మా సోదరులు ఏవీ రెడ్డి గారు ఈరోజు జడ్పీటీసీ నాంపల్లి, వెంటరెడ్డి రాజు గారు మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా నారబోయిన రవి గారు, స్వరూప రవి గారు మునుగోడు జడ్పీటీసీ, మన ఉమా ప్రేమచంద్రారెడ్డి గారు ఎంపీపీ నారాయణపూర్, ఈరోజు ఎంతోమంది ఎంపీటీసీలు జగన్మోహన్ రెడ్డి వైస్ ఎంపీపీ, స్వామి గారు వైస్ ఎంపీపీ, వెంకన్న గారు, అదేవిధంగా చాలామంది నాయకులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు, రఫీక్ గారు ఇంకొకరు గొంతు లేదు, ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే ధైర్యం లేదు ఎమ్మెల్యేలకు। కాంగ్రెస్ ద్వారానే మనం ఈ అభివృద్ధి చేసుకోవచ్చు, మన పాలన మనం పరిపాలించుకోవచ్చు, ఈ రాచరిక పాలన నియంత పాలన వద్దు అని చెప్పి ఈరోజు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది। వాళ్ళందరికీ కూడా సుస్వాగతం, నా మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో వచ్చిన మీ అందరికీ తగిన గౌరవం ఉంటుందని, మన అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఈ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరేద్దాం, ప్రజలకు చేరువగా పోయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వాదం ఇవ్వండి, మునుగోడుకు నాకు సేవ చేసే అవకాశం మళ్ళొక్కసారి ఇవ్వండి। గతంలో గెలిపించినప్పుడు ప్రతిపక్ష సభ్యుడిగా
మునుగోడు సమస్యల గురించి అసెంబ్లీలో చరిత్రలో ఎవరు మాట్లాడినంత మాట్లాడినా ఆ తర్వాత పదవి త్యాగం చేసి పోరాటం చేసిన నన్ను ఎంత బదనాం చేసినా అమ్ముడు పోయినా అని చెప్పేసి నేను భయపడకుండా నేను యుద్ధం చేసిన మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన ఈరోజు నా పదవి త్యాగం వల్ల దాదాపు మునుగోడులో 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి పెన్షన్లు వచ్చినాయి గొల్ల కుర్మలకు వచ్చినాయి చండూరు రెవెన్యూ అయింది ఇక్కడ చెప్పుకుంటూ పోతే ప్రభుత్వాన్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మునుగోడు ప్రజలకు ఈ మునుగోడు అంటే ఏందో ప్రపంచానికి తెలియజేసిన చరిత్రలో నిలిచిపోయేలాగా యుద్ధం చేసిన కేసీఆర్ దుర్మార్గంగా